వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము దోశ పిండితో గుంత పొంగనాలు చేస్తాం. ఇంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు సన్నగా కట్ చేయాలి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ తురుము కొద్దిగా 1 స్పూన్, ఉప్పు చట్నీలో తింటే చట్నీలో ఉప్పు ఉంటుంది కదా కొంచెం వేసుకోవాలి, ఉప్పు మన పిండి బ్యాటర్ని బట్టి వేసుకోవాలి. అన్నీ కలుపుకొని ఇప్పుడు గుంత పొంగనాలు వేస్తాం. స్టవ్ ఆన్ చేస్తాను, గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుందాము. ఇది కొంచెం వేడి కావాలి, ఇంకా నూనె వేసుకుందాం. కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి ఇందులో. గుంత పొంగనాలు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇంకోవైపు తిప్పుకుందాం పొంగనాలని. అన్ని పొంగనాలను తిప్పేసుకోవాలి. పొంగనాలు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మూత పెట్టుకోకుండా సరే 2 నిమిషాల నుంచి తీసేస్తాం. గుంత పొంగనాలు రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము, తీసేసుకుందాం వీటి. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుందాం.